మరి ప్రజలకి తన ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఈ రోజు మరి అన్ని కూడా హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం మనందరం కూడా చూసాం ఈ రోజు రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఉద్యోగ కల్పన మీకు ఇంపుగా ఉన్నట్టుంది లేకపోతే కంటికి చాలా ఇదిగా కనబడతా ఉంది ఈ రోజు మీరు చూస్తుంటారు గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ కి 172,000 మంది మరి పోస్టులకి 22 లక్షల మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది దీంట్లో పారదర్శకంగా ఎక్కడ కూడా ఒక్క ఉద్యమం ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఎటువంటి అవినీతిగడు పాల్కొండా స్పష్టమైన క్లియర్ గా పారదర్శకంగా రేపు పొద్దున వచ్చే రిజల్ట్ ప్రతి ఒక్కరి మీద వెబ్సైట్ ఆన్లైన్ లో పెట్టి వాళ్ళకి ఇచ్చిన మరి పేపర్ లో కూడా కీ పేపర్ కూడా ఇచ్చి ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి 4.5 లక్షల మంది ఉద్యోగ కల్పన 100 రోజుల్లో చేశారంటే ఆ ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది మీరేం చేశారు గత ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అటు వైజాగ్ లో కానివ్వండి ఇటు విజయవాడలో పెద్ద కాన్ఫరెన్స్లు పెట్టారు దాని మీద మీరు ఏ రోజైనా మాట్లాడారా ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని ఉద్యోగ కల్పన మీరు చేశారు అది దాని గురించి మాట్లాడరు ఈ రోజు ఇంకా కూడా మీరు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర మిత్రుడిగా పనిచేయడం ఈ రోజు ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు నిజంగా చెప్పాలంటే మీరు స్పష్టమైన విధానంతో ఎందుకు మీరు బయటికి రాలేకపోతా ఉన్నారు మీ పార్టీ విధానం ఇప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ లేదు మీకు ఒక స్ట్రక్చర్ లేని పార్టీ ఈరోజు ఇంకా మీరు మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ మీద మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది మరి ఈ రోజు రాష్ట్రంలో మీరు చూశారు మరి ఆరోగ్యం భంగం వాటిల్లింది ఎక్కడ కూడా రైతన్న ఇబ్బంది పడతా ఉన్నాడని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు ఈ రోజు 10 సంవత్సరాల పైగా ఈ రాష్ట్రంలో డ్యాములు లేకపోతే నదులు ఎప్పుడు కూడా ఇంత ఫుల్గా రాలా ఇంత వర్షాలు బ్రహ్మాండంగా వరుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫేవర్ గా ఆ రోజు ఆ పార్టీలో చేరడం జరిగిందన్నాం ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు పుష్కలంగా పడతాం డ్యాములు నిండటం డ్యాముల ద్వారా నీరు ప్రతి కాలువకి చివరి భూములకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుందామంటే మీరు అవన్నీ మీకు కనబడవు ఈ రోజు రైతాంగం చాలా సంతోషంగా ఉంది రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చింది అందుకని మనకి వరుడు మనకి అవకాశం ఇచ్చాడు అని వీళ్ళ పంటలేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకుంటామంటే రైతుకి ఏదో నష్టం జరిగిపోతున్నట్టుగా మీరు మాట్లాడతాం అంటే మీ యొక్క మరి స్క్రిప్ట్ రీడింగ్ లో అది భాగంగా మేము భావిస్తా ఉన్నాం మరి ఈ రోజు రైతాంగం మీరు చెప్పినట్టుగా ఇత్తనాల కొరత గత ప్రభుత్వం చేసిన నిర్వాహం అది మీరు తెలుసుకొని మాట్లాడాలి గత ప్రభుత్వం కనీసం సీజన్ కి మార్చి నెలకు ముందే విత్తనాలు సేకరణ చేసి ఆ విత్తనాలు మరి ప్రభుత్వానికి రైతులకి అందుబాటులో ఉంచాల్సింది తీసుకోలేదని వైనం అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది కానీ దాని గురించి మీరు మాట్లాడరు మీరు ఎక్కడైనా సరే నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి అనుకుంటే నిజాలు మాట్లాడండి దయచేసి లేనిపోయి మాట్లాడి చంద్రబాబు నాయుడు తను చెప్పాల్సింది మీ ద్వారా చెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అమరావతి రాజధాని గురించి మాట్లాడారు అమరావతి రాజధాని అప్పుడు మీరు ఏం చేశారు మొట్టమొదటి అమరావతి మీరు వెళ్ళిన రోజు ఏం చేశారు ఎక్కడ కూడా భూసేకరణ చేయడానికి నేను ఒప్పుకోను మీ భూములు వెనక్కి నేను తిరుగుబాటు చేస్తాను మీ అందరికి అండదండగా ఉంటానన్నారు మొట్టమొదటిసారి రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేశారు మీరు ఏం మాట్లాడారు ఈ రోజు మళ్ళీ మూడోసారి మొన్న మీరు వెళ్ళారు రాజధాని కట్టాల్సిందే అని మాట్లాడారు వాస్తవమే అందరూ మాట్లాడుతూ ఉన్నారు రాజధాని కట్టనని కానీ రాజధాని మీద ఎక్కడ కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి రేవజన మాట్లాడారా ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఇంటర్వ్యూలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి అక్కడ మది నల్ల రేగడి భూములకి ఖర్చు ఎక్కువ అవుతుందని దాని గురించి మాట్లాడిన దాన్ని మీరు తెలుగుదేశం పార్టీ మీరందరూ కలిసి కూడా కుమ్మక్కై ఈ రోజు రాష్ట్రం మొత్తం అదేదో పెద్ద సమస్యలాగా మీరు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ఏదైనా సరే మనం ఒక సొంతిల్లు కట్టుకోవాలన్నా మనకున్న ఆర్థిక పరిస్థితిని చూసుకొని కడతాం ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు తెలుసుకోక మీకు తెలుసు అందరికీ తెలుసు 97 నుంచి 2,58,000 కోట్ల లోటు ఉంది ఆర్థిక పరిస్థితి ఇంకా 60,000 కోట్ల బిల్స్ మీరు పెండింగ్ పెట్టుకెళ్లారు రాష్ట్ర ఖజానాన్ని తీవ్రంగా దోపిడీ చేశారు ఈ రోజు ఖజానా డబ్బులు లేకుండా ఆర్థిక పరిస్థితి ఎక్కడ ముందుకు వెళ్తారు రాజధాని మీద ప్రకటన చేయాలని మీరు కోరుతా ఉన్నారు అసలు ఎవరు చేశారు రాజధాని లేదని చెప్పి మరి రాజధాని లేనప్పుడు మా నాయకుడు 147 కోట్ల రూపాయలు రైతాంగానికి మరి ఏమైన కౌలు కూడా విడుదల చేయడం జరిగింది ఇవన్నీ మీకు కనబడవా మీరు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు గతంలో ఏ విధంగా చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు స్పష్టమైన వైఖరితో రండి అంతే తప్ప ఇంకా స్క్రిప్ట్ రీడింగ్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ వీడియో
గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.